భాగంగా సలార్పురియా సత్వా అనే ఒక కంపెనీపై దాడులు జరిగినట్లు కూడా తెలుస్తోంది. నగరంలోని సత్వా కంపెనీపై సోదాలు నిర్వహిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం ప్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. సాల్వాపూర్ సత్వా మ్యాగ్నస్ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఈ కంపెనీకి సంబంధించి ఈడీ రైట్స్ జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. టోటల్ ఈడీ బృందం అంతా కూడా సాల్వాపూర్ సత్వా మ్యాగ్నస్ కంపెనీ మీద దాడి చేసింది. అయితే ఈ విషయం ఇప్పటివరకు కూడా బయటికి రాలేదు. మహాని ఎక్స్క్లూజివ్గా ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులో ఏవైతే ఉన్నారు, సత్వా కంపెనీకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కంపెనీలో జరిగినటువంటి లావాదేవీల మీద ఎక్కువగా ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఎందుకంటే తాజాగా వీళ్ళు డబ్బులని అడ్డదారుల్లో మళ్లించారు, డబ్బులని వేరే మార్గంలో డబ్బులన్నింటినీ కూడా తరలించారు అనే ఒక అలిగేషన్ రావడంతో అసలు ఏంటి డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి, ఎన్నికల కోసమని ఈ డబ్బులన్నింటినీ కూడా తరలించినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఎలా ఈ డబ్బులన్నింటినీ కూడా ఈ సత్వా గ్రూప్ ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ మనీనంతటినీ కూడా బ్లాక్ మనీ రూపంలో డబ్బుల్ని కొన్ని కోట్ల రూపాయల డబ్బుల్ని తరలించినట్టుగా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా కీలకమైనటువంటి సమాచారంతోనే దాడి చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. రైట్ నౌ ఈ విషయం అంతటి మీద కూడా ఎవరో కూడా కంపెనీ వైపు నుంచి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వైపు నుంచి కూడా ఎక్కడ సమాచారం అయితే అందడం లేదు. ఏదైనా బట్టి కూడా మొత్తం వ్యవహారం ఏం జరిగింది, డబ్బులు కోట్లాది రూపాయల డబ్బులు ఎవరికి చేతులు మారాయి అనే దాని మీద ప్రస్తుతం అయితే ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు లోపల ఉన్నటువంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి వారి వివరాలు కూడా ఆరా తీసింది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారు సార్, అసలు ఏంటి ఏంటి డబ్బులన్నింటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాల నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా కూపిలాగుతున్నారు. ఏ క్షణంలోనైనా సరే ఈడీ అధికారులు మరోసారి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ మీద దాడి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మొత్తం ఇది చూడాలి ఏమై ఏది అసలు ఏంటి కంపెనీ ఎక్కడ ఈ బ్లాక్